నమస్తే, వెల్కమ్ టు గ్రేట్ ఆంధ్రా. ఇప్పటి వరకు నా టాప్ స్టోరీస్ చూద్దాం. టీడీపీపై రగులుతున్న రెడ్లు, తమ్ముళ్లలో పెద్దన్న ఎవరు, బీజేపీలో చేరికకు ఎమ్మెల్యేలు భయపడడానికి కారణం ఇదే, ఏపీ గవర్నర్ కు పరీక్ష సమయం, వైఎస్ఆర్ మార్గమే జగన్ కు శిరోధార్యం. కూటమి అధికారంలోకి రావడానికి రెడ్లు కూడా తమ వంతు పాత్ర పోషించారు. గత ఎన్నికల్లో తమ వాడని వైఎస్ జగన్ అధికారంలోకి తెచ్చుకుంటే తన చుట్టూ ఉండే సజ్జల రామకృష్ణారెడ్డి, విజయసాయిరెడ్డి, పెద్దిరెడ్డి, మిథున్ రెడ్డి, ధనంజయ రెడ్డి, వైవి సుబ్బారెడ్డి, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి తదితర ఆరేడుగురు రెడ్లకు మాత్రమే రాజకీయ ఆర్థిక ప్రయోజనాల్ని సీఎం హోదాలో జగన్ కలిగించారని రెడ్లంతా ఆగ్రహానికి గురయ్యారు. జగన్పై కోపాన్ని ఎన్నికల్లో చూపారు. అందుకే వైసీపీ ఘోర పరాజయాన్ని మూటకట్టుకుంది. కానీ జగన్పై కోపం విద్వేషంతో ఆయన సామాజిక వర్గాన్ని టీడీపీ టార్గెట్ చేసింది. ముఖ్యంగా ఉద్యోగుల్లో రెడ్డి అనే ఏ ఒక్క వ్యక్తికి మనశ్శాంతి మిగల్చకూడదని చంద్రబాబు ప్రభుత్వం నిర్ణయించుకుంది. ఈ నేపథ్యంలో వ్యవసాయ విశ్వవిద్యాలయం పరిధిలోని శాస్త్రవేత్తలు, ప్రొఫెసర్స్పై కక్ష కట్టినట్టుగా చంద్రబాబు ప్రభుత్వం వ్యవహరిస్తోంది అంటూ వాపోతున్నారు. ప్రభుత్వం సరిగ్గా కొలువు తీరకుండానే వ్యవసాయ విశ్వవిద్యాలయంలోని అన్ని స్థాయిల్లోని రెడ్ల ఉద్యోగుల్ని చెట్టుకొకరు పుట్టకొకరు అన్నట్టుగా ఇష్టం వచ్చినట్లు బదిలీ చేశారు. విద్యా సంవత్సరం మొదలై పిల్లల్ని స్కూల్స్, కాలేజీల్లో చేర్పించుకున్న తల్లిదండ్రుల గురించి ప్రభుత్వం ఏమాత్రం ఆలోచించలేదు. జగన్ సామాజిక వర్గానికి చెందిన ఉద్యోగి అయితే చాలు, వేసే దూర ప్రాంతాలకు అన్నట్టుగా కక్షతో వ్యవహరించారు. అలాగే ఇతర ప్రభుత్వ శాఖల్లో పనిచేస్తున్న జగన్ సామాజిక వర్గానికి చెందిన ఉద్యోగులపై కూడా ఇదే రీతిలో ప్రభుత్వం వ్యవహరిస్తోంది. రెడ్ బుక్లో పేర్లకు అదనంగా రాష్ట్ర వ్యాప్తంగా రెడ్డి సామాజిక వర్గానికి చెందిన ప్రతి ఉద్యోగి వివరాలు తెప్పించుకుంటూ వారిలో అభద్రత, భయాందోళన కలిగిస్తున్నారు. అక్కడక్కడ ఒకరిద్దరు మినహాయిస్తే తమపై చంద్రబాబు ప్రభుత్వం తీవ్రంగా టార్గెట్ చేసిందనే భావన రెడ్లలో వచ్చేసింది. ఇటీవల కొత్త కలెక్టర్ల నియామకాన్ని చేపట్టారు. ఒక్కరంటే ఒక్కరైనా రెడ్డి సామాజిక వర్గానికి చెందిన ఐఏఎస్ అధికారికి పోస్టింగ్ ఇవ్వకపోవడం చంద్రబాబు ప్రభుత్వం వారిపై ఎంత విద్వేషంతో ఉందో అర్థం చేసుకోవచ్చు. అలాగే ఆ సామాజిక వర్గానికి చెందిన ఐఏఎస్, ఐపీఎస్ అధికారులు ఎక్కువ మందికి పోస్టింగ్ ఇవ్వకుండా జీఏడీకి రిపోర్ట్ చేసుకోవాలని ఆదేశాలు ఇచ్చారు. ఇవన్నీ దేనికి సంకేతం? రెడ్లను రాజకీయంగా అలాగే సామాజికంగా అణచివేసేందుకే ఈ ప్రభుత్వం పనిచేస్తుందని నిరూపించుకోదలిచిందా? రెడ్లకు కులపిచ్చి ఉండి ఉంటే కూటమి ఈ స్థాయిలో విజయాన్ని సొంతం చేసుకునేదా అంటూ వారు వాపోతున్నారు. తమ కులంలా కాకుండా రెడ్ల కులాన్ని దాటుకుని తమకు అండగా నిలిచారనే స్పృహ చంద్రబాబులో కొరవడిందని ఆ సామాజిక వర్గాలు విమర్శిస్తున్నారు. కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత రెడ్లకు సంబంధించిన ఆస్తులపై దాడులు, వేధింపులు ఆ సామాజిక వర్గాన్ని మనస్తాపానికి గురి చేస్తోంది. జగన్ను ఊరికే ఓడించుకున్నామా అనే పశ్చాత్తాపం ఆ సామాజిక వర్గంలో స్టార్ట్ అయింది. ఇది చంద్రబాబు సర్కార్ నెల రోజులు కూడా నిన్నని పాలన తీసుకొచ్చిన మార్పు. ఎలాంటి రాజకీయ సంబంధాలు లేని రెడ్లను సైతం జగన్కు మద్దతుగా నిలిచేలా చంద్రబాబు సర్కార్ పాలన సాగుతోంది. రెడ్లలో నివురు గప్పిన నిప్పు రానున్న రోజుల్లో ఎవరిని దహిస్తుందో కాలం జవాబు చెప్పాల్సి ఉంది. విశాఖ జిల్లాలో టీడీపీయే అన్ని సీట్లు గెలుచుకుంది. ఎంపీ అభ్యర్థికి అయితే 500,000 పైగా భారీ మెజార్టీ వచ్చింది. ఎమ్మెల్యేలు అయితే 1-4 సార్లు గెలిచిన వారే ఎక్కువ మంది ఉన్నారు. అందరూ అనుభవం కలిగిన వారే, అందరూ రాజకీయంగా రాటు తేలిన వారే. అయితే విశాఖ జిల్లాలో టీడీపీ బాధ్యతలను చూసేది ఎవరు అన్న చర్చకు తెరలేస్తోంది. విశాఖ జిల్లాకు మంత్రిగా గతంలో గంటా శ్రీనివాసరావు ఉండేవారు. ఆయన పార్టీని కూడా చూసుకుంటూ ముందుకు సాగేవారు. జిల్లా మంత్రిగా ఆయన కీలకంగా ఉండేవారు. తాజా మంత్రివర్గంలో విశాఖకు మినిస్టర్ లేకుండా పోయారు. రూరల్ జిల్లా నుంచి వంగలపూడి అనితకు హోంమంత్రి ఇచ్చారు. ఆమె మొత్తం ఉమ్మడి విశాఖ జిల్లాలో పార్టీని కూడా నడిపించాల్సి ఉంది. అయితే తెలుగుదేశం పార్టీకి గతంలో కొందరు నేతలు అంగబలం, అర్ధబలం అందిస్తూ ఉండేవారు. వారే పార్టీని లీడ్ చేసేవారు. అధినాయకత్వం ఆ విధంగా బేఫికర్గా ఉండేది. ఇప్పుడు కూడా విశాఖ జిల్లాకు కార్యవర్గం ఉంది. కానీ పార్టీని కోఆర్డినేట్ చేసుకుంటూ అన్ని వేళ్లల్లో ముందుకు నడిపించే పెద్ద తలకాయలు ఉండాలి. దివంగత ఎంవివిఎస్ మూర్తి మనవడుగా, వారసుడిగా పొలిటికల్ ఎంట్రీ ఇచ్చిన శ్రీభరత్ పార్టీకి పెద్ద దిక్కుగా మారతారా అంటే ఆయన ఎంపీగా ఉంటూ తన విద్యా సంస్థను కూడా చూసుకోవాల్సి ఉందని అంటున్నారు. మాజీ మంత్రులు బండారు సత్యనారాయణమూర్తి, గంటా శ్రీనివాసరావు వంటి నేతలు తమ సొంత నియోజకవర్గాలకే పరిమితమవుతున్నారు. దీంతో పార్టీ బాధ్యతలను చూసుకుంటూ ప్రభుత్వాన్ని కూడా కోఆర్డినేట్ చేసే పెద్దన్న కోసం చూస్తున్నారు. జిల్లా ఇన్ఛార్జి మంత్రి రూపంలో ఆ పెద్దన్న ఎవరో ఒకరు రావచ్చు అని అంటున్నారు. అది ఎవరో చూడాల్సి ఉంది అని అంటున్నారు. గులాబీ పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు చాలామంది కాంగ్రెస్ పార్టీలో చేరుతుండడంతో బీజేపీ నాయకులకు చాలా బాధగా ఉంది. ఆ పార్టీలోని చేరికలు లేవు. ఆ పార్టీలో చేరికల కమిటీని కూడా ఏర్పాటు చేశారు. అయినప్పటికీ ఆ పార్టీ వైపు ఎవరూ చూడడం లేదు.
పార్టీ కేంద్రంలో అధికారంలో ఉన్నా ఎవరు పార్టీ వైపు చూడడం లేదని తెగ బాధ పడిపోతున్నారు. అప్పుడెప్పుడో చేరిన వారు తప్ప బీఆర్ఎస్ ప్రజాప్రతినిధులు ఎవరూ కాషాయ పార్టీలో చేరలేదు. అయినప్పటికీ గులాబీ పార్టీ నాయకులు తమతో టచ్ లో ఉన్నారని బీజేపీ లీడర్లు చెప్పుకుంటున్నారు. తాజాగా కేంద్ర మంత్రి బండి సంజయ్ గులాబీ పార్టీకి చెందిన 26 మంది ఎమ్మెల్యేలు తమతో టచ్ లో ఉన్నారని చెప్పాడు. మరి టచ్ లో ఉన్న వారిలో కొంతమంది అయినా చేరాలి కదా, కానీ వెనకాడుతున్నారట. ఇందుకు కారణం, బీజేపీ రూల్ ప్రకారం ఆ పార్టీలో చేరాలంటే ఉన్న పదవికి రాజీనామా చేయాలట. అందుకే గులాబీ పార్టీ ఎమ్మెల్యేలు చేరడానికి వెనకాడుతున్నారని సంజయ్ చెప్పాడు. కాంగ్రెస్లో ఈ రూల్ లేదు కాబట్టి ఆ పార్టీలోకి వెళ్ళిపోతున్నారని మాట్లాడాడు. బీజేపీ అండ్ బీఆర్ఎస్ నాయకులు కొందరు పార్టీ ఫిరాయింపుల విషయంలో రాహుల్ గాంధీని విమర్శిస్తున్నారు. కాంగ్రెస్ పార్టీలో చేరాలనుకున్న వారు పదవికి రాజీనామా చేసి చేరాలని రాహుల్ చెప్పాడని, కానీ రేవంత్ రెడ్డి దాన్ని పట్టించుకోకుండా చేర్పించుకుంటున్నాడని విమర్శిస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ గవర్నర్ అబ్దుల్ నజీర్కు ఇది పరీక్షా సమయం. సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా పనిచేసిన ఆయనకు న్యాయ అన్యాయాలపై స్పష్టమైన అవగాహన ఉంది. ప్రస్తుతం రాష్ట్రంలో వివిధ విశ్వవిద్యాలయాల్లో వీసీల రాజీనామా రాజకీయంగా తీవ్ర దుమారం రేపుతోంది. ఏపీలో దాదాపు 12 విశ్వవిద్యాలయాల వీసీలు రాజకీయ ఒత్తిళ్లు, బెదిరింపులు, దాడుల కారణంగా రాజీనామాలు చేశారు. ఛాన్సలర్గా గవర్నర్ ఉన్నారు. వీసీల రాజీనామా బాల్ ఇప్పుడు గవర్నర్ కోర్టులో ఉంది. ఒకేసారి 12 మంది వీసీలు రాజీనామాలు చేయడం బహుశా దేశంలో ఎక్కడా జరిగి ఉండదు. ఈ నేపథ్యంలో వీసీల రాజీనామాలను ఆమోదించాలంటే ముందుగా వారిని ఛాన్సలర్ హోదాలో ఉన్న గవర్నర్ పిలిపించుకుని మాట్లాడాల్సి ఉంటుంది. ఏవైనా ఒత్తిళ్లు, బెదిరింపులు ఉన్నాయా అని ఆయన ఆరా తీయాల్సి ఉంటుంది. రాజీనామాకు సహేతుక కారణం లేకపోతే వారికి ఛాన్సలర్ నచ్చజెప్పి ఆ పదవిలో కొనసాగేలా చర్యలు తీసుకోవాల్సిన బాధ్యత ఉంటుంది. అందుకే వీసీల రాజీనామాలను ఆమోదించడం గవర్నర్కు ఒక సవాలని చెప్పడం, ప్రభుత్వం మారగానే వీసీలతో బలవంతంగానే మార్పించడం లాంటి చెడు సంప్రదాయానికి గవర్నర్ ముగింపు పలుకుతారా అనే చర్చకు తెరలేచింది. వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డికి కష్టకాలం నడుస్తోంది. అధికారాన్ని కోల్పోవడం ఒక ఎత్తు అయితే కేవలం 11 మంది ఎమ్మెల్యే సీట్లు మాత్రమే దక్కడం వైసీపీకి కోలుకోలేని దెబ్బ. మళ్ళీ మొదటి నుంచి పార్టీ నిర్మాణం జరగాల్సిన పరిస్థితి. జగన్ పాలన మరీ అధ్వానంగా సాగిందా అంటే అదేం లేదనే అభిప్రాయాన్ని ప్రత్యర్థులు సైతం చెప్పే మాట. అయితే కూటమి హామీలు కేవలం సంక్షేమ పథకాల లబ్ధిదారులు మాత్రమే నమ్ముకుని మిగిలిన ప్రజానీకాన్ని విస్మరించారనే విమర్శ బలంగా ఉంది. ఈ నేపథ్యంలో తన తండ్రి వైఎస్ఆర్ జయంతి సందర్భంగా జగన్ ఎక్స్ వేదికగా చేసిన ట్వీట్ ఆకట్టుకుంటోంది. ఇప్పుడు జగన్ కు వైఎస్ఆర్ మార్గమే శిరోధార్యం అనే మాట ప్రతి ఒక్కరూ చెబుతున్నారు. ముందుగా జగన్ ట్వీట్ ఏంటో చూద్దాం. నాన్న, మీ 75వ పుట్టినరోజు మా అందరికీ పండుగ రోజు. కోట్లాది కుటుంబాలు ఇవాళ మిమ్మల్ని జ్ఞాపకం చేసుకుంటున్నాయి. వైఎస్ఆర్ కాంగ్రెస్ కార్యకర్తలు, నాయకులు, అభిమానులు మీ పుట్టినరోజున సేవా కార్యక్రమాల్లో ముందుకు సాగుతున్నారు. ప్రజా శ్రేయస్సు కోసం మీరు చూపిన మార్గం మాకు శిరోధార్యం. జీవితాంతం మీరు పాటించిన క్రమశిక్షణ, చేసిన కఠోర శ్రమ, రాజకీయాల్లో మీరు చూపిన ధైర్య సాహసాలు మాకు మార్గం. మీ ఆశయాల సాధనే లక్ష్యంగా, కోట్లాది కుటుంబాల క్షేమమే ధ్యేయంగా, చివరి వరకు మా కృషి అని జగన్ తన మనసులో మాటను ఆవిష్కరించారు. వైఎస్ఆర్ తుదిశ్వాస వరకు ప్రజలు, కార్యకర్తలు, నాయకులంటే ప్రేమ చూపారు. ప్రతిరోజు ఉదయం ఆయన ప్రజల నుంచి స్వయంగా వినతి పత్రాలు స్వీకరిస్తూ వాటి పరిష్కారానికి చొరవ చూపేవారు. వైఎస్ఆర్ను కలిశామన్న తృప్తితో ఇంటికి వెళ్లేవారు. అలాగే తన పార్టీ నాయకులనే కాకుండా ప్రత్యర్థులకు కూడా సీఎంగా అపాయింట్మెంట్స్ ఇస్తూ వారు చెప్పింది వినేవారు. తన తండ్రి నుంచి జగన్ ప్రధానంగా నేర్చుకోవాల్సింది ప్రతి ఒక్కరిని ప్రేమించడం. వైసీపీ అంటే కేవలం తన కేంద్రంగా నడిచేది కాదని జగన్ గుర్తించాలి. ప్రతి ఒక్కరికి ఆత్మాభిమానం ఉంటుందని గ్రహించి వారిని గౌరవించాలి. తనను కలవాలని కోరుకుంటున్న జనానికి, నాయకులకు అపాయింట్మెంట్స్ ఇవ్వాలి, వారు చెప్పింది వినాలి. వైఎస్ఆర్లో జగన్ ప్రేమగల మనిషి అనే మంచి పేరు సాధించుకోవాలి. అప్పుడే తన తండ్రి బాటలో జగన్ నడిచినట్టు. ప్రేమ పంచితే ప్రేమ పొందొచ్చని జగన్ గుర్తించిన నాడే తిరిగి మంచి రోజులు ఉంటాయి. ఇవి వాటి టాప్ స్టోరీస్. మరిన్ని అప్డేట్స్తో కలుద్దాం. నమస్తే.